हाय अंडी, वेलकम टू स्वामी करंट अफेयर्स क्लासेस यूट्यूब चैनल। फ्रेंड्स, मनम ई रोज एंटे अटू आरआरबी एग्जाम्स लो कानी अदे विधंगा ग्रूप्स एग्जाम्स परिशीलिंचिनट्लयिते ग्रूप्स एग्जाम ग्रूप 2 गानी ग्रूप 3 गानी ग्रूप 4 गानी वीआरओ एग्जाम्स गानी अलागे डीएससी परंगा चूसुकुन्नटुवंटि डीएससी एग्जाम्स लो कानी अदे विधंगा एसआई कानिस्टेबल एग्जाम लो कानी प्रति एग्जाम की कूडा चाला इंपार्टेंट अयिनटुवंटि जीके टापिक मैं डिस्कस चेद्दाम। आ जीके टापिक भारत जातीय कांग्रेस अंटे इंडियन साइंस इंडियन नेशनल कांग्रेस आईएनसी आईएनसी ओक समावेश जगे आ समावेश अध्यक्षता एवर वह अवी क्लास मन ने अच्छे क्लास एटे भारत जातीय कांग्रेस समावेशालु भारत जातीय कांग्रेस समावेशालु अयिते ई भारत जातीय कांग्रेस समावेशालु अनेवि एक्कडेक्कड जरिगाय आ समावेशालु जरिगेटप्पुडु एवरेवरु दानिकि अध्यक्षत वहिंचारु अनेदि मनं चूसुकुंदाम। अयिते फस्ट एंटंटे दीनिलो मनं चूसुकोवाल्सिनदि एंटंटे कांग्रेस अने पदान्नि तोलिसारि वाडिनदि कांग्रेस अनु पदान्नि तोलिसारी वाडिनदि दादाबाई नवरोजी। दादाबाई नवरोजी अनेटुवंटि व्यक्ति एंटंटे तोलिसारिगा ई यॊक्क कांग्रेस अने पदान्नि वाडडं अनेदि जरिगिंदि। अयिते भारत जातीय कांग्रेस నిర్మాత భారత జాతీయ కాంగ్రెస్ ను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఏ ఓ హ్యూమ్ అనేటువంటి వ్యక్తి బ్రిటన్ దేశానికి చెందినవాడు। అయితే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి సమావేశం మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్ లో రావడం అనేది జరిగింది। భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1885 లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం 1885 లో బొంబాయిలో ఇది తొలి సమావేశం ఏర్పాటు కావడం జరిగింది। అయితే ఇది ఏ కళాశాలలో ఏర్పాటు చేశారు అని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, తేజ్పాల్ అంటే గోకులదాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఈ యొక్క సమావేశం భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి సమావేశం అనేది ఈ గోకులదాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరగడం అనేది జరిగింది। మోస్ట్ ఇంపార్టెంట్, ఏ కళాశాలలో భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం జరిగిందని అడుగుతారు, అది ఇక్కడ ఎక్కడంటే బొంబాయిలో। అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 72 మంది తొలి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 72 మంది। అయితే 1885లో డిసెంబర్ 28 నుంచి 31 వరకు ఈ సమావేశం జరగడం అనేది మనం చూసుకోవచ్చు। అయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉమేష్ చంద్ర బెనర్జీ। ఈ ఉమేష్ చంద్ర బెనర్జీ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి। ఇది భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించి తొలి సమావేశం ఏ కళాశాలలో జరిగింది, అదేవిధంగా తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు, అలాగే ఆ తొలి సమావేశం ఏ డేట్ వరకు ఎక్కడ జరిగింది అనేది కూడా మనం చూసుకుందాం। నెక్స్ట్ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన రెండవ
అధ్యక్షత వహించిన తొలి పార్సీ మతస్థుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తొలి పార్సీ మతస్థుడు ఎవరని అడిగితే దాదాబాయ్ నౌరోజీ. ఈ దాదాబాయ్ నౌరోజీ ఏంటంటే తొలి పార్సీ మతస్థుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించడం జరిగింది. అయితే ఈ సమావేశం 1886లో కలకత్తాలో జరిగింది. 1886లో ఈ సమావేశం కలకత్తాలో జరగడం అనేది మనం గమనించవచ్చు. అయితే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష వహించిన తొలి పార్సీ మతస్థుడు అన్నాం. అయితే ఈ దాదాబాయ్ నౌరోజీ మొత్తం 3 సమావేశాలకి అధ్యక్షత వహించాడు. ఆ 3 ఏంటంటే 1886 కలకత్తా, అలాగే 1893 లాహోర్ సమావేశం, అలాగే 1906 మళ్ళీ కలకత్తా సమావేశం. ఈ 3 సమావేశాలకి కూడా దాదాబాయ్ నౌరోజీ అధ్యక్షత వహించాడు. అయితే ఈ కలకత్తా సమావేశంలో స్వరాజ్ అనే పదాన్ని తొలిసారి వాడిన సమావేశం ఏంటంటే 1906 కలకత్తా సమావేశం. ఈ 1906 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి ముస్లిం వ్యక్తి ఎవరిని అడుగుతారు? ఇంపార్టెంట్ ఏంటంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. ఈ బద్రుద్దీన్ త్యాబ్జీ అనేటువంటి వ్యక్తి ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన తొలి ముస్లిం వ్యక్తి. ఇదేంటంటే 1887 సమావేశము, మద్రాస్ సమావేశం. ఈ మద్రాస్ సమావేశంలో ఏంటంటే ఈ బద్రుద్దీన్ త్యాబ్జీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన తొలి విదేశీయుడు, అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడుగా మనం ఎవరిని చెప్తా ఉంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి ఆంగ్లేయుడు అంటే బ్రిటిష్ వ్యక్తి ఎవరంటే జార్జ్ యూల్. ఈ జార్జ్ యూల్ అనేటువంటి వ్యక్తి 1888లో అలహాబాద్ సమావేశానికి అధ్యక్ష వహించడం అనేది జరిగింది. జార్జ్ యూల్ 1888 అలహాబాద్ సమావేశం. నెక్స్ట్ ఏంటండి, భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరని అడుగుతారు? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ బిట్ చాలా ఎగ్జామ్స్ లో వచ్చింది. పి ఆనందాచార్యులు అనేటువంటి వ్యక్తి ఏంటంటే ఈ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష వహించిన తొలి తెలుగు వ్యక్తి. ఈ సమావేశం ఏంటంటే నాగ్పూర్ సమావేశం. ఇదేంటంటే 1891లో జరిగింది. ఈ సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ బిట్, ఈ భారత జాతీయ కాంగ్రెస్ మనం గమనించినట్లయితే ఈ భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా విడిపోయిన సమావేశం ఏంటంటే 1907లో జరిగినటువంటి సూరత్ సమావేశం. ఈ సూరత్ సమావేశంలో మనం గమనించినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా విడిపోయింది. దానికి అధ్యక్షత వహించిన వ్యక్తి
అప్పుడు అధ్యక్షుడు ఎవరంటే రాస్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్, ఈ రాస్ బిహారీ ఘోష్ అనేటువంటి వ్యక్తి అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడం అనేది జరిగింది. అయితే భారత జాతీయ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్, ఈ భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులు కలిసిన, అతివాదులు మితవాదులు, అతివాదులు మితవాదులు కలిసిన సమావేశం, అతివాదులు మితవాదుల కలయిక, అతివాదులు మితవాదుల కలయిక జరిగిన సమావేశం, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1916 లక్నో సమావేశం, లక్నో సమావేశం. అయితే ఈ 1916 లక్నో సమావేశంలో అతివాదులు మితవాదులు కలవడం అనేది జరిగింది. అప్పుడు దానికి అధ్యక్షత వహించిన అప్పుడు అధ్యక్షుడు ఎవరంటే ఏసి మజుందార్ అనేటువంటి వ్యక్తి అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు, ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, భారత జాతీయ కాంగ్రెస్ పరంగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ ని ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని కూడా అంటాము. అయితే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ కి ఐఎన్సికి అధ్యక్షత వహించిన, ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి మహిళ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి మహిళ ఎవరంటే అనీబ్ సెంట్ అనేటువంటి ఆమె 1917 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి మహిళ అనీబ్ సెంట్, 1917 కలకత్తా సమావేశం. నెక్స్ట్ ఏంటంటే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరని అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్, సరోజినీ నాయుడు. ఈ సరోజినీ నాయుడు అనేటువంటి ఈమె ఏంటంటే 1925 కాన్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. 1925 కాన్పూర్ సమావేశానికి ఈమె అధ్యక్షత వహించడం అనేది. నెక్స్ట్ ఏంటంటే ఐఎన్సి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఈ ఐఎన్సి సమావేశం, ఇండియన్ నేషనల్ సైన్స్ అంటే ఐఎన్సి సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించిన, గాంధీజీ అధ్యక్షత వహించిన ఒకే ఒక సమావేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎన్సి సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించిన ఒకే ఒక సమావేశం ఏంటంటే బెల్గాం సమావేశం. ఈ సమావేశం ఏంటంటే 1924 జరిగింది. అయితే చాలా ఎగ్జామ్స్లో మనం గమనించినట్లయితే ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ, అదేవిధంగా గాంధీజీ అధ్యక్షత వహించినటువంటి ఒకే ఒక సమావేశం ఏంటి అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు బిట్స్ అనేవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకునేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు వచ్చినటువంటి బిట్ ఇది. భారత సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రవేశపెట్టినటువంటి ఐఎన్సి సమావేశం, సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రవేశపెట్టిన ఐఎన్సి సమావేశం ఏంటని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే లాహోర్ సమావేశం. ఈ లాహోర్ సమావేశం అనేది 1929 జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి, ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అయితే నెహ్రూ ఏంటంటే మూడు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించడం జరిగింది. అవి ఏంటంటే 1929 లాహోర్ సమావేశం,
నెక్స్ట్ ఏంటంటే 1936లో జరిగినటువంటి లక్నో సమావేశం, 1936లో జరిగిన లక్నో సమావేశం. నెక్స్ట్ ఏంటంటే 1937లో జరిగినటువంటి ఫజీపూర్ సమావేశం. అయితే ఈ ఫజీపూర్ సమావేశానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఐఎన్సీ సమావేశం తొలిసారి ఒక గ్రామంలో నిర్వహణ. ఈ ఫజీపూర్ అనేది ఒక గ్రామం. ఐఎన్సీ సమావేశం తొలిసారి గ్రామంలో నిర్వహించారు. ఆ సమావేశమే 1937లో జరిగినటువంటి ఫజీపూర్ సమావేశం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ అదే ఐఎన్సీ సమావేశాల్లో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఐఎన్సీ సమావేశం అనేది 1931లో కరాచీలో జరిగింది ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఏం తీర్మానం చేశారంటే ప్రాథమిక హక్కుల తీర్మానం దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 1938లో సమావేశాన్ని మనం గమనించినట్లయితే హరిపురా అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగింది. 1938లో హరిపురాలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే ఈ యొక్క హరిపురా సమావేశం 1938లో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించాడు. ఈ తీర్మానంలో ఏంటంటే నెహ్రూ సారథ్యంలో జాతీయ ప్రణాళికా కమిటీ ఏర్పాటు కోసం చర్చించారు. జాతీయ ప్రణాళికా కమిటీ ఏర్పాటు కోసం చర్చించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక 1946-47 ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగిందంటే మేరట్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే జేబీ కృపలాని. అంటే స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి సమావేశం ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగిందంటే మేరట్లో జరిగింది. దానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే జేబీ కృపలాని. సో ఫ్రెండ్స్, ఇది భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చూసుకోవడం అనేది జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి డెఫినెట్గా ఇంపార్టెంట్, ఇవి తప్పించి వేరొకటి వచ్చే అవకాశం అనేది లేదు. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు అంటే 1885లో భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరని అడుగుతాడు? వెరీ ఇంపార్టెంట్. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరని అడుగుతారు? లార్డ్ డఫరిన్. ఈ లార్డ్ డఫరిన్ అనేటువంటి వ్యక్తి ఐఎన్సీ ఏర్పాటు చేసినప్పుడు 1885లో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి క్లాస్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే గవర్నర్ జనరల్స్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత వీడియోలో వివిధ శాసనాలు, వాటి నిర్మాణకర్తలు ఎవరు, ఆ శాసనాలు ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.